మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన భారత వెటరన్ ఆటగాడు దినేష్ కార్తిక్ అదరగొడుతున్నాడు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో కార్తిక్ టీమిండియా బెస్ట్ ఫినిషర్ గా మారాడు ఈ ఏడాది ఐపీఎల్ లో కూడా కార్తీక్ అద్భుతంగా రాణించాడు ఐపీఎల్ లో అత్యుత్తమ ప్రదర్శన గాను కార్తీక్ కు టీమిండియా జట్టులో చోటు దక్కింది అదే ఫామ్ లో కార్తిక్ కొనసాగిస్తున్నాడు అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ కు కార్తిక్ ను ఎంపిక చేయాలని మాజీలు అలాగే క్రికెట్ నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కోవలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేవి కూడా చేరాడు ప్రస్తుత ఫామ్ ను బట్టి రిషబ్ పంత్ కంటే కార్తికే కే ప్రపంచ జట్టులో చోటు దక్కుతుందని స్టెయిన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు ప్రస్తుత టీమిండియా వికెట్ కీపర్ స్థానానికి తీవ్రమైన పోటీ నెలకొంది టీ ప్రపంచ కప్ కు ఇద్దరు వికెట్ కీపర్లను మాత్రమే బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది వీరిలో ఇషాన్ కిషాన్ ఓపెనర్ గా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు అదే విధంగా జట్టులో బ్యాకప్ ఓపెనర్ గా ఇషాన్ కిషాన్ ఎంపిక కావచ్చు ఇక ఫినిషర్ పాత్ర కోసం పంతు లేదా కార్తిక్ ఛాన్స్ దక్కనుంది అయితే ప్రస్తుత సిరీస్ లో పంతు పేలో ప్రదర్శన కనబరుస్తున్నాడు కాబట్టి కార్తిక్ నుంచి పంతుకు ముప్పు పొంచి ఉంది ప్రస్తుత సిరీస్ లో పంతుకు నాలుగు మ్యాచ్ లో అవకాశాలు వచ్చాయి అతడు అదే తప్పులు చేసి తన వికెట్ ను కోల్పోతున్నాడు అత్యుత్తమ ఆటగాళ్లు తమ తప్పులను చక్కదిద్దుకుంటారని నేను భావిస్తున్నాను అయితే కార్తిక్ మాత్రం తనకు దొరికిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు కార్తిక్ ఒక క్లాస్ ఆటగాడు భారత్ ప్రపంచ కప్పు గెలవాలంటే అతడు ఖచ్చితంగా జట్టులో ఉండాలి ఎందుకంటే కార్తిక్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ఫామ్ లో ఉన్న ఆటగాన్ని ఆడిస్తేనే జట్టుకు ఉపయోగంగా ఉంటుంది వ్యక్తుల కోసం త్యాగాలు చేసుకుంటే దేశ అభిమాన ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని డేల్ పేర్కొన్నాడు